నిలయపాల విజయకుమార్ గారు ఉన్నారు. ఏంటి స్వప్రయోజనాల కోసమా వెళ్తోంది, రాష్ట్ర ప్రయోజనాల కోసమా, లేకపోతే ఈ కేసుల అంశానికి ఏదైనా లింక్ ఉందనుకుంటున్నారా? ప్రధాన ప్రతిపక్షంగా ఏం చెప్తారు, ఎలా చూస్తారు ఈ పర్యటన? నేను చిన్నప్పట్లో అంతకు ముందు రాసిన నండూరి వారు రాసిన ఎంకి పద్యాలు ఉండేవి, నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అని ఒకటి వినేవాడిని. ఇంకీ వాళ్ళ ఆయన పాపం ఏదో ఆరు బయట సరసాలంటే అందరు చూస్తారు అంటే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అంటారన్నమాట. సో మన రాష్ట్రంలోని పాలక పక్షానికి ఎంత మనం ఒప్పుకోవాలి, ఏం చేసినా కూడా వాళ్ళు ఢిల్లీకి పోయినా వాళ్ళు ఏం చేసినా బాత్రూంలో మీరు చెప్పట్టిన దాకేదో హత్యలు చేసినా అది చేసినా ఇది చేసినా బహిరంగంగా చేస్తారు. వాళ్ళకి సిగ్గు జంకు వెరపు ఇట్లాంటి పదాలు, భయం ఇట్లాంటి పదాలకు అర్థం తెలియదు. వాళ్ళకి ధైర్యం ఎక్కువ, నవ్విపదురు కాక మాకేటి సిగ్గు అన్నట్టు నండూరు వారిని ప్రతిరోజు స్మరించుకుంటూ ఇంకీ పద్యాలను స్మరించుకుంటూ. సో అదేవిధంగా ప్రతిసారి ఢిల్లీకి వెళ్తారు, ఢిల్లీ నుంచి మాట్లాడతారు, ఢిల్లీ నుంచి కాగితాలు తెస్తారు, ఇది అడిగామా అది అడిగామంటారు. కానీ ఇంకోటి ఉంది, దేవతా వస్త్రాల్లో ఉంటారు. దేవతా వస్త్రాల రాజుకు తప్ప అందరికి కనిపిస్తుంటాయి. సో ఇక్కడ ఎవరు చంపారు, ఎవరు చేశారు, ఎవరు దాంట్లో ఉన్నారు, ఎవరు ఇవన్నీ మనందరికీ తెలుసు. ఒక సిబిఐకి తప్ప, లేదంటే అక్కడ ఉండే ఒక జడ్జికి ఇంకా పూర్తిగా తెలియదేమో ఆయనకి ప్లస్. సో ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అందరూ కొంత ఏ స్థానాల్లో ఉండేవాళ్ళు మాత్రం అదేదో ఏమి జరగనట్టు, ఏమి తెలియనట్టు. సో ఇప్పుడు ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఎంత పెద్ద ఎత్తున 144 సెక్షన్ టీడీపీ ఆఫీస్ ముందు బయట నుంచి వచ్చే జనాల్ని ఆపేసినట్టు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే జనాలకి దేవతావస్థల గురించి బాగా తెలిసిపోయింది, వీళ్ళు చేసే పనుల గురించి పూర్తిగా ఐడియా వచ్చేసింది. సో ఇది ఏంటి, ఇది ఎందుకు వచ్చారు, ఎందుకు పోతున్నారు, ఎందుకు వస్తున్నారు, ఈ మిస్టరీ ఏంటి, వాట్ ఈస్ ది మిస్టరీ దట్ ఈస్ బిహైండ్ ది ట్రావెల్ ఆఫ్ ది ట్రావెల్. సింపుల్ అండి, దీనికి మన 100 మాటలు ఎందుకు, డోంట్ టచ్ మీ ఆర్ డోంట్ టచ్ మై ఫ్యామిలీ, యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మై ఫ్యామిలీ, ఐ విల్ నాట్ గో ఫర్దర్, డోంట్ టచ్ మై ఫ్యామిలీ, మీరు ఏమైనా చేసుకోండి ఇంకా అనేది లాస్ట్ టైం. సో మళ్ళీ మీరు చెప్పినట్టు సాయంకాలం బయటకు వస్తుంది కాదు, పోలవరం ప్రత్యేక హోదా అది ఇది ఎందు అన్నీ వచ్చాయి కాగితంలో. సో వాళ్ళు ఏం హామీ ఇచ్చారో, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, నిజాయితీగా మనకు తెలిసే అవకాశం లేదు. తెలిసిన క్వశ్చన్ లేదు, అదే అండి. ఇప్పుడు ఈ నేను ఫస్ట్ అన్నా దిస్ ఇస్ అ మిస్టరీ, ఈ మిస్టరీని మనం ఛేదించలేమని వాళ్ళ ఫీలింగ్. కానీ నాకు చెప్పేట్టు దేవతా అస్త్రాలు ఇవన్నీ అందరికీ తెలుసు, మీకు తెలుసు నాకు తెలుసు, చూసే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు కాబట్టి మన ఎన్నికల్లో అంత ఘోరమైన ఓటమి వచ్చింది. లేకపోతే అంత ఘోరమైన ఓటమి రాదు. వైజాగ్ లాంటి ఏరియాల్లో వైసీపీకి 29% వచ్చింది, అవుట్ ఆఫ్ 100 ఓట్లు పడితే 29 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీకి వైసీపీకి దాదాపు ఏమంటారు, ఇది పీడీపీని కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్కి లెక్కేసుకుంటే 70% తేడా ఉంది, 70%. సో అంత తేడా ఒక ఒక ప్రతిపక్షానికి పాలక పక్షానికి వచ్చిందంటే సో గ్యారంటీగా అందరూ దేవతా వస్త్రాలను చూస్తున్నారు. సో ఈ దేవతా వస్త్రాలని వాళ్ళు బట్టలు కట్టుకుంటారా, చూపిస్తారా, మాట్లాడతారా అన్నది వాళ్ళు చెప్పినా చెప్పపోయి డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ అన్నమాట. సో ఖచ్చితంగా ఢిల్లీకి పోవడం అనేది వాళ్ళ స్వప్రయోజనాల కోసమే, దీంట్లో ఏ రకమైన రాష్ట్ర ప్రయోజనం లేవు. కాగితమైతే చూపిస్తారు రాగానే బయట. గతంలో అధికార పక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే స్వప్రయోజనాల కోసం వెళ్ళారు. ఖచ్చితంగా మేము 29 సార్లు పోయినాం, ఇప్పుడు అదే అంటున్నారా? దాదాపు నాకు తెలిసి 29 సార్లు, 32 సార్లు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళిన మాట వాస్తాం. కానీ ప్రతిసారి గొడవేసుకొచ్చేవాళ్ళు, ప్రతిసారి మాకు అది ఇవ్వలేదు, తీసుకొచ్చేవాళ్ళు, మాకు అది ఇవ్వలేదు. వాళ్ళతో మేము గొడవేసుకున్నాం, బహిరంగం గొడవేసుకున్నాం, మేము చెప్పలే. కానీ ఇవాళ ఏం జరుగుతోంది, ఒక్కసారన్నా ఇంతవరకు ముఖ్యమంత్రి గారు పోయి వచ్చిన తర్వాత అయినా, అంటే ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత అయినా, పోనీ ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాత అయినా, పోయే ముందైనా మీకు చూడండి, అన్ని ప్రయాణాలు సడన్ గా స్టార్ట్ అవుతాయి. 18వ తేదీ మార్చి 18 బడ్జెట్ అని చెప్పారు, బడ్జెట్ ఆ తర్వాత మార్చి 12 నైట్ 10:30కి, 13 నైట్ 10:30 అనుకుంటాను, సడన్ గా ఒక న్యూస్ వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లాల్సింది కాబట్టి బడ్జెట్ ని ప్రిపోన్ చేశారు అని. 4 రోజులు బడ్జెట్ నెలగా ప్రిపోన్ చేయదు, బికాజ్ అన్ని రకాల ఏర్పాటు జరుగుంటాయి కాబట్టి. బడ్జెట్ 2 రోజులు ప్రిపోన్ చేసి మార్నింగ్ తూతూ మంత్రంగా ఈ బడ్జెట్ వేసి 4 గంటలకు వెళ్ళిపోయారు. అంత ఫాస్ట్ గా ముఖ్యమంత్రికి వెళ్లాల్సింది ఏంటి, మెడల్ వంచడానికి వెళ్ళారు,
అంటే ఈ పక్క కోర్టుల్లో కూడా మన మెడలు ఉంచేస్తున్నారు అందుకే నీకు లాభం లేదురా ఇక్కడ ఉంటే ఇక్కడ మెడలు ఉంచేస్తా అక్కడికి వెళ్ళారు ఇప్పుడు సాన్గా నిన్న రాత్రి వైజాగ్ వెళ్ళారు G20 సమ్మిట్ చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉన్నారు అది పనిగా అడిగి తెచ్చుకున్నారు మోడీ గారు కూడా పాపం ఇచ్చారు వైజాగ్కి అన్నీ చేసి అక్కడ ఒక గంట గడిపేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి రాత్రి పండుగను రూపాయి మళ్ళీ ఇవ్వాలి అంటే ఇంత సడన్గా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమాత్రం ఏమంటారు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేకుండా ఇంత సడన్గా ఉన్నట్టుండి పోయి ప్రధానమంత్రి కలుస్తా అంటే ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎయిదర్ ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి తన దగ్గరకు వచ్చే వాళ్ళ గురించి అంతా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఒప్పుకుంటా కానీ ఇన్నిసార్లు ఒక ముఖ్యమంత్రి మాకేమీ చెప్పట్లేదు మహాప్రభు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవునండి కనీసం వాళ్ళన్నా చెప్తే సంతోషిస్తాం మా ముఖ్యమంత్రి ఎట్లా చెప్పరు మా ముఖ్యమంత్రి ఎట్లా పట్టించుకోరు మా ముఖ్యమంత్రి మాకేమి చెప్పరు మేమే సిగ్గుబిడి చెప్పుకుంటున్నాం మా ఇల్లు ఇట్లా ఉంది మా కర్మట కాలేదు స్వయంగా మేమే చెప్పుకున్నాం కనీసం బీజేపీ వాళ్ళైనా ఎందుకోసం వచ్చారు అని చెప్తే సంతోషిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ విజిట్ డైలీ ఆల్మోస్ట్ వీక్లీ అయిపోయింది ఇంత ముందు ఎవ్రీ 2 మంత్స్కో 3 మంత్స్కో ఒకసారి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ప్రతి వారంకి వచ్చేసింది అంటే అక్కడ